ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశోదాస్ కుకింగ్ షో. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ పేరు ములక్కూర పప్పు. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్పు ములక్కూర తీసుకున్నాను, ఒక కప్పు కందిపప్పు, వెల్లుల్లిపాయలు, ఒలిచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరికోరు, కరివేపాకు, పసుపు, మినప్పప్పు, జీలకర్ర, ఆయిల్. ముందుగా వేయించి పెట్టుకున్నాను, దాన్ని శుభ్రంగా కడిగాను. కందిపప్పుని ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. ఆషాఢ మాసంలో ములగకూర చాలా మంచిది, ఆదివారం తింటారు ఆషాఢంలో. ఇది బ్లడ్ పడుతుంది ములగకూర వల్ల, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కందిపప్పుని మెత్తగా అవకుండా మీడియంగా ఉడికించుకోవాలి. విడివిళ్ళాడుతూను కందిపప్పుని ఉడికిస్తున్నాను. కందిపప్పు ఉడికింది, ములక్కూర వేస్తున్నాను. పప్పు ఉడికింది, ఇప్పుడు దీనికి పోపు వేయించుకోవాలి. పప్పుకి బాణీ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. టూ స్పూన్స్ మినప్పప్పు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, కందిపప్పు వేస్తున్నాను. ఈ ఉడికిన మునగాకులు కందిపప్పు ఉడికింది, పోపు వేస్తున్నాను. కొబ్బరికూర వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. రుచికి తగిన సాల్ట్, ములక్కూర పప్పుని ఉప్పు వేసాను. కడుగు మీద కలిపి కొంచెంసేపు మక్కనివ్వాలి. రెడీ అయింది, ఒక సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.